ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూయర్స్, నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ విషయాలతో పాటుగా రానున్న 10 రోజుల్లో ఈ అకాల వర్షాలు బాగా హెవీగా ఉంటాయా, బాగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయా, దీనివల్ల మనకు రైతాంగానికి కానీ సామాజిక ప్రజలకు కానీ ఏదైనా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుంటామండి. ముఖ్యంగా తీసుకున్నామంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అంటే ఈ రోజు నుంచి మనము కొన్ని తేలికపాటి వర్షాలు అనేవి చూసే అవకాశాలు ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, తేలికపాటి వర్షాలు మాత్రమే చూసే అవకాశాలు మనకు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి, మధ్యాంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. అదేలాగానే మనకు దక్షిణాంధ్రప్రదేశ్ వరకు ఈరోజు రాకపోవచ్చు, కానీ అప్ టు మనకు మధ్యాంధ్రప్రదేశ్ అంటే గుంటూరు జిల్లా వరకు కొన్ని వర్షాలు అనేవి, తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ విస్తరించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు చూసినామంటే ముఖ్యంగా ఇక్కడ ఒక హై ప్రెషర్ బెల్ట్ అనేది ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఒక హై ప్రెషర్ జోన్ ఏర్పడడం వల్ల మనకేమవుతుందంటే పైన అంటే ఉత్తరాంధ్ర నుంచి అంటే ఉత్తరాంధ్ర పైనుండే ఒడిషా నుంచి కొన్ని గాలులు అనేవి ఈ విధంగా మనకు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్నాయి. ఈ గాలుల్లో మనకు తేమ శాతం కలిగి ఉండడం వల్ల మనకు ఈ రోజు నుంచి మనకు మధ్యాహ్న సమయం లేదా తెల్లవారుజామున మనకు విశాఖపట్నం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, దానికి తోడుగా కింద ఉండే ఉభయగోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనము కొన్ని తేలికపాటి వర్షాలు అనేవి చూసే అవకాశాలు ఉన్నాయండి. ఈ వర్షాలను చూసి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వర్షాలు చాలా తక్కువగా ఉంటుంది, క్వాంటిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు సూర్యుడు అనేది చాలా కింద ఉన్నాడు, అంటే సదర్న్ హెమిస్ఫియర్ గెలిపినాడు, కాబట్టి మనకు చలికాలం ఇది. ఈ కాలంలో కూడా మనము భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అది అసలు జరగదండి. ఎందుకంటే మనకు అంత వేడి లేదు కాబట్టి మనకు ఈ టైంలో తేలికపాటి వర్షాలు మాత్రం పడతాయి. కానీ మనము కొంచెం ఎక్కువ వర్షపాతాన్ని మనము విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకు అంటే ఆ ప్రాంతాల్లో కొండలు ఉన్నాయి కాబట్టి కొండలు కొంచెం మాయిశ్చర్ని ట్రాప్ చేస్తుంది, కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకు కొంచెం ఎక్కువగానే వర్షపాతం నమోదే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇదే అండి ఈ రోజు మనకు, ఈ రోజు రేపు ఎల్లుండి ఇలాంటి ప్యాటర్నే ఉంటుంది. మనకు అప్ టు గుంటూరు జిల్లా వరకు కొన్ని కొన్ని తేలికపాటి జల్లులు అనేది విస్తరిస్తాయి. ఎక్కువగా వర్షపాతం అనేది మనకు విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో, లేకపోతే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో ఉండే కొండ ప్రాంతాల్లో మనకు నమోదే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇది రానున్న 3 రోజుల వరకు ఎలా ఉంటుందని. దీని తర్వాత మనకు ఎలా ఉంటుందంటే ఈ వర్షపాతం అనేది కొంచెం కొంచెం అట్లే కంటిన్యూ అవుతుంది. మనకు ఏమి భారీగా ఉండదు, కానీ మనకు కొంచెం తేలికపాటి జల్లులు అక్కడక్కడ పడుతుంటాయి మనకు ఉత్తరాంధ్రలో కానీ, మధ్యాంధ్రప్రదేశ్ లో కానీ. ఇంకా మనకు కొంచెం దిగి మనకు ప్రకాశం జిల్లాలో కూడా ఈ వర్షాలు అనేవి, కొన్ని తేలికపాటి జల్లులు అనేవి విస్తరించే అవకాశాలు మనకు ఫిబ్రవరి 1st week లో మనకు బాగా కనిపిస్తున్నాయండి. ఇదే అండి మొత్తం మీద మనకి ఈ అకాల వర్షాలు ఎలా ఉంటాయి, దీని యొక్క ఇంపాక్ట్ చేసి మన రైతాంగం మీద చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైతులకు ఎలాంటి నష్టం ఉండదు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఇది తేలికపాటి జల్లులు కాబట్టి దీనివల్ల మనకు సడన్ గా మనకు పంట నష్టాలు కానీ, లేకపోతే రైతులకి అంటే ఒక వరద వచ్చే ఇలాంటి పరిస్థితులు కానీ మనకు ఈ టైంలో ఏర్పడే అవకాశాలు మాత్రం లేవండి. సో ఇప్పుడు మనము ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది, తెలుగు రాష్ట్రంలో ఎక్కడెక్కడ చలి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మనము చర్చించుకుంటామండి ఈ వీడియోలో. మొత్తం మీద తీసుకున్నామంటే మనకు చలి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూసినామంటే ఇక్కడ ఒక ట్రఫ్ ప్యాటర్న్ లాగా ఏర్పడుతుంది, అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీద ఒక ట్రఫ్ లాగా ఏర్పడింది. దానికి తోడుగా మధ్యాంధ్రప్రదేశ్ అదేలాగా ఉత్తరాంధ్ర నుంచి మనకు తేమగాలు అనేది విస్తరిస్తున్నాయి. దీనివల్ల మనకు చలి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా మనకు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, తెలంగాణలో మనకు మామూలుగా చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు దక్షిణ భాగం నుంచి కొన్ని తేమగాలు ఈ విధంగా రావడం వల్ల మనకు ఉత్తర తెలంగాణలో కూడా చలి ప్రభావం అనేది తగుముకొప్పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే అనంతపురం జిల్లాలోని కొన్ని పశ్చిమ మండలాలు, దానికి తోడుగా కర్ణాటకని ఆనుకోనుండే ప్రాంతాలు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాయదుర్గం, కళ్యాణదుర్గం ఇట్లాంటి ప్రాంతాలు తీసుకున్నామంటే కొంచెం చల్లగా ఉండే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. ఆ ప్లేస్లో ఒక 14 డిగ్రీలు లేదా 15 డిగ్రీల దాకా నమోదవుతుంది. మిగిలిన ప్లేస్లో వచ్చేసి 18-19 డిగ్రీల దాకా నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగానే మనకు అలాంటి ప్యాటర్నే ఉంటుంది. కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, మనకు చిత్తూరు జిల్లాలో అలాంటి ప్యాటర్న్ ఉంటుంది. కానీ అనంతపురం జిల్లాలోని కొన్ని పశ్చిమ మండలాల్లో మాత్రం కొంచెం డిఫరెంట్ గా 14 డిగ్రీలు లేదా 15 డిగ్రీల దాకా నమోదవుతుందండి. మిగిలిన ప్రాంతాలు అంటే మధ్యాంధ్రప్రదేశ్ తీసుకున్న మనకు ఈ ఈ తేమగా వచ్చే గాలుల వల్ల మనకు ఉష్ణోగ్రతలు అనేవి రాత్రిపూట కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని చోట్ల మనకు 20 డిగ్రీల పైన ఉంటుంది. ఓన్లీ మనకు కృష్ణా జిల్లాలో, అదేలాగానే గుంటూరు జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ అనుకుని ఉండే ప్రాంతాల్లో మాత్రమే మనకు టెంపరేచర్స్ అనేది 19 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇదే అండి మొత్తం మీద ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని. ఇంకా మనకు చెప్పాలంటే చలికాలం అనేది మనకు చాలా అంతరించిపోయింది ఆల్మోస్ట్. మనకు ఇంకా రాబోయేదంతా మనకు ఎండాకాలంలానే ఉంటుంది. మెల్లమెల్లగా ఎండలు అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయండి.
ఇదేండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేలాగా సబ్స్క్రైబ్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్కి.